అంతర్జాతీయ వేదికపై నాటునాటు పాట సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. అయితే ఈ పాట కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ పడిన కష్టం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటునాటు పాట అంతర్జాతీయ అవార్డుల వేదికపై సత్తా చాటుతోంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు క్రిటిక్స్ చాయిస్ అవార్డును గెలుచుకొని భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. ఇక ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే నాటునాటు పాట ఆస్కార్ అవార్డ్స్కు నామినేట్ అయింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాట నామినేట్ అయింది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. రాహుల్ సిబ్లిగంజ్, కాలభైరవ అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, జోష్ ఫుల్ స్టెప్పులు తోడవటంతో సినీ అభిమానులకు ఎంతో నచ్చింది. సినిమా థియేటర్లలో నాటునాటు పాట వస్తుంటే చాలు, ప్రేక్షకులు కూడా స్టెప్పులు వేస్తున్నారు. ఆడియన్స్ని అంతలా ప్రభావితం చేసే ఈ పాట కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఎంతో కష్టపడ్డాడు. పాట కోసం రూపొందించిన స్టెప్స్ వెనుక ఎంత శ్రమ పడ్డారో తాజాగా వివరించారు. ఈ పాట కోసం రూపొందించిన స్టెప్స్ సీక్వెన్స్ కోసం ఏకంగా 33 రోజులు పట్టినట్టు చెప్పారు. నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ పాటకు ప్రతిష్టాత్మక అవార్డు రావటం పట్ల గంటన్నర పాటు ఏడ్చినట్టు చెప్పారు. నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావటం పట్ల ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. వాష్రూమ్లో గంటన్నరకు పైగా ఏడ్చాను. రాజమౌళి కృషి వల్లే ఇది జరిగింది. ఇద్దరు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వల్ల సాధ్యమైంది. వారిద్దరూ చాలా మంచి డాన్సర్లు. కీరవాణి సంగీతం ఈ పాటకు ప్రాణంగా నిలిచింది. హుక్ స్టెప్స్ కోసం ఎంతో కష్టపడ్డాం. వీటి కోసం హీరోలిద్దరూ చాలా కఠినమైన రిహార్సల్స్ చేశారు. 2 నెలల గ్రౌండ్ వర్క్ చివరికి నాటునాటు పాటగా రూపొందింది. ఈ పాట కోసం మేము ఉదయం 6 గంటలకు మేల్కొని రాత్రి 10 గంటలకు పడుకునే వాళ్ళం. వారి కోసం ఏకంగా 118 స్టెప్స్ కొరియోగ్రఫీ చేశాను అని చెప్పారు. వాస్తవానికి ఇద్దరూ మంచి డాన్సర్లు. వారిద్దరిలో ఏ ఒక్కరూ ఎక్కువ తక్కువ అన్నట్టు ఉండకూడదనుకున్నా. అనుకున్నట్టుగానే స్టెప్స్ డెవలప్ చేశాం. అన్నీ అనుకున్నట్టుగానే వచ్చాయి. పాట అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. పడిన కష్టానికి ప్రతిఫలంగా అంతర్జాతీయ వేదికపై ప్రతిష్టాత్మక అవార్డులు వస్తున్నాయి. మాకు ఎంతో సంతోషంగా ఉంది అని ప్రేమ్ రక్షిత్ వెల్లడించారు. అసలు ఎవరు ఈ ప్రేమ్ రక్షిత్? ఎక్కడి నుండి వచ్చాడు? తమిళనాడులోని పుదుచ్చేరికి చెందిన ప్రేమ్ రక్షిత్ పేదరికంలో పుట్టాడు. అర్ధాకలితో పెరిగాడు. తండ్రి చెన్నై ఫిల్మ్ యూనియన్లో సభ్యుడు కావటంతో ఆ సంపాదనే జీవనాధారం. ప్రేమ్కు డాన్స్ అంటే ప్రాణం, పిచ్చి మైకం. అప్పటికే కొరియోగ్రఫీలో పేరుగాంచిన ప్రభుదేవా సినిమాలు చూస్తూ ఏకలవ్యుడిలా ప్రాక్టీస్ చేసేవాడు. నేరుగా ఎవరి దగ్గర శిష్యరికం చేయలేదు, అంతా సొంత విద్యే. ఉన్న కొద్దిపాటి నైపుణ్యంతో చిన్నారులకు డాన్స్ నేర్పేవాడు. తండ్రి చొరవతో యూనియన్లో కొరియోగ్రాఫర్గా సభ్యత్వమూ వచ్చింది. పని లేదు, డబ్బులు లేవు. ఒకవైపు తండ్రి వృద్ధాప్యం, కుటుంబంలో ఆకలి కేకలు. కొడుకుగా కుటుంబాన్ని సాధలేకపోయానన్న బాధతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆ సమయానికి తమిళ సినీ పరిశ్రమ దినదిన ప్రవర్ధమానమవుతుంది. 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించారు. ఏ కారణం వల్ల అయినా చనిపోతే కుటుంబానికి నష్టపరిహారంగా 50,000 రూపాయలు ఇచ్చేవారు. యూనియన్ నుంచి వచ్చిన ఆ ప్రకటన ప్రేమ్ ఆత్మహత్య ఆలోచనకు మరింత బలాన్ని ఇచ్చింది. తాను చనిపోతే కుటుంబానికి డబ్బు వస్తుందనే ఆశతో ఇంట్లో చెప్పకుండానే మేరీనా బీచ్ వైపు అడుగులు వేశాడు. బీచ్కు దగ్గరయ్యాక ఓ అన్నోన్ కాల్, ప్రేమ్ నేను ఒక కొత్త సినిమా తీస్తున్నా, నా సినిమాకు కొరియోగ్రఫీ చేయగలవా అంటూ పిలుపు. ఆయనెవరో కాదు, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత, నిర్మాత ఆర్బి చౌదరి. అంతే, ఆత్మహత్యా ప్రయత్నాన్ని పక్కకు పెట్టి హైదరాబాద్కు వచ్చేశాడు ప్రేమ్ రక్షిత్. కచ్చేస్తే నాటునాటునాటు పాట దేశవ్యాప్తంగా వైరల్ వీడియోలకి పిచ్చెక్కించింది. దేశమంతా నాటునాటు అంటూ స్టెప్పులేశారు. 3:28 పాటు 5 భాషల్లో మొత్తం 20 కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని రికార్డులను తిరగరాసింది. ఆ స్టెప్పులు ఇదివరకెప్పుడూ చూడనివి. థియేటర్లలో అయితే ప్రేక్షకుల పరవశానికి అంతే లేదు. అలా అని ప్రేమ్ రక్షిత్ కొత్త కొరియోగ్రాఫరేం కాదు. ఇప్పటివరకు 75 సినిమాల్లో 400కు పైగా పాటలకు డాన్స్ స్మార్ట్గా వ్యవహరించారు. కొరియోగ్రఫీ కోసం తన దగ్గరికి వచ్చే ప్రతి పాటకు ఓ కొత్త వేరియేషన్ చూపిస్తాడు. పాటకు తగ్గట్టుగా కొత్తగా స్టెప్పులు డిజైన్ చేయటం ప్రేమ్ రక్షిత్ ప్రత్యేకత. 90వ దశకం నాటి పాటలంటే మొదట గుర్తుకొచ్చేది ప్రేమ్ పేరే. 2002లో తన కొత్త స్టైల్ డాన్స్ను కనుగొన్నాడు. అయితే సమయాభావం వల్ల దాన్ని 4 నేర్పే అవకాశం లేకపోయిందని బాధపడుతుంటాడు. ఆ సరికొత్త డాన్స్ను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. వినికిడి, మాటలోపం ఉన్నవారికి ఉపాధి కల్పించడం కోసం ఓ విజువల్ గ్రాఫిక్స్ కంపెనీ ప్రారంభించాలని అనుకుంటున్నాడు ప్రేమ్. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తనకు తెలుగు చిత్ర పరిశ్రమ పునర్జన్మను ఇచ్చిందని తరచూ చెబుతుంటాడు. దర్శకుడు రాజమౌళి వరుసగా 8 సినిమాలకు ప్రేమ్ రక్షిత్నే కొరియోగ్రాఫర్గా తీసుకున్నాడు. ఈ యువ కొరియోగ్రాఫర్ రాజమౌళి కంటపడటం వెనుక ఓ కథ ఉంది.
కృష్ణానగర్లో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే ఆ సంపాదన సరిపోగా పిల్లలకు డాన్స్ నేర్పేవాడు ప్రేమ్. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ప్రేమ్ శిష్యుడే. అప్పటికీ విద్యార్థి సినిమాలోని ఓ పాటను రాజమౌళి చూశారు. దీంతో ప్రేమ్కు ఛత్రపతిలో అవకాశం ఇచ్చాడు. నాటి నుంచి ట్రిపుల్ ఆర్ వరకు కొరియోగ్రాఫర్గా చేస్తూనే ఉన్నాడు ప్రేమ్.